ఆ సీటు కూడా ఇస్తేనే చంద్రబాబుకు కళా షాక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు ఇప్పటికే ఆయన రాష్ట్రంలో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో యాత్ర చేపట్టారు మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు ఆయన పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది కాగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంగా మొదటి నుంచి పేరున్న ఉత్తరాంధ్రలో ఈసారి చంద్రబాబుకు సీనియర్ నేతలు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు ముఖ్యంగా మాజీ హోంమంత్రి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నుంచి చంద్రబాబుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని టాక్ నడుస్తోంది ఉత్తరాంధ్రలోనే అత్యంత సీనియర్ నేతగా ఉన్న కళా వెంకట్రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో విజయనగరం జిల్లా ఉణుకూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో ఉణుకూరు రద్దు కావడంతో హెచ్ఆర్ల నుంచి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున హెచ్ఆర్ల నుంచి గెలుపొందారు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో హోంశాఖ విద్యుత్ శాఖ వాణిజ్య పన్నులు పురపాలక శాఖలకు మంత్రిగా పనిచేశారు ఒక పర్యాయం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు ఏపీ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరించారు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గొర్లే కిరణ్ కుమార్ పై హెచ్ఛర్లలో కళా వెంకట్రావు ఓడిపోయారు అయితే ఈసారి కళా వెంకట్రావును లోక్సభ ఎన్నికలలో విజయనగరం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందుకు కళా వెంకట్రావు ఒక షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది హెచ్ఆర్ల అసెంబ్లీ సీట్ ను తన కుమారుడికి ఇవ్వాలని లేకుంటే తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం తన కుమారుడు మలిక్ నాయుడుకు హెచ్చర్లా లేదా చీపురుపల్లి అసెంబ్లీ సీట్ను కేటాయించాలని కళా కోరుతున్నారని అంటున్నారు మరి కళా వెంకట్రావు కోరికకు చంద్రబాబు సమ్మతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని దాదాపు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు కుటుంబం నుంచి ఆయనకు ఆయన తనయుడికి ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జునులకు చంద్రబాబు సీట్ ఇస్తారా అనేది వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది